Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ సమాజం తీసుకున్నా కూడా ఏ కాలం చూసుకున్నా కూడా ఏ మత విశ్వాసాలను గమనించినా కూడా రెండు శక్తులు కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అంటే ఎప్పుడు చెడు చేస్తూ చెడు మీద ఆధారపడి బతికే శక్తులు కొన్ని కనిపిస్తాయి. కాయిన్ కు రెండోసారి రెండో సైడ్ ఆ చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు మరో వైపున కనిపిస్తాయి. గడిచిన 18 నెలల పరిపాలనలో ఒక్కసారి గమనించినట్లయితే నా మొట్టమొదట కలెక్టర్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ మంగళగిరిలో పెట్టడం జరిగింది. ఒకసారి ఇదే కలెక్టర్స్ అండ్ ఎస్పీల కాన్ఫరెన్స్ లో గత ప్రభుత్వం ఏ రకమైన మెసేజ్ ఏ రకమైన సంకేతాలు ఇచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి కలెక్టర్స్ ఎస్పీల ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ లో మనం ఏ రకమైన సంకేతాలు ఇచ్చినాము అని చెప్పి ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే గతంలో చూస్తే మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా ఏ మాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతా ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ ఎస్పీల కాన్ఫరెన్స్లోనూ. అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అంటే అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు, కులాలు చూడాల్సిన పని అవసరం లేదు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే, అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చాం. న్యాయం ధర్మం అనేటి రెండే రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. అన్ఫార్చునేట్గా ఈరోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయాయి అని అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ఈ 18 నెలల కాలంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా, భేదాలనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికన తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే, ఆకచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే, సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం. నిజంగా ఇక ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలన ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా పూర్వపు రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి నేరాలను విచారించేది అనంటే వస్తువులు ఎత్తుకుపోయే దొంగలు, ఇంట్లో దొంగతనమై వస్తువులు ఎత్తుకొని పోయే దొంగలను, ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగను అది ఆ కేసులు విచారించేది. తాళాలు ఎక్కడైనా పగలగొడితే ఆ దొంగలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా ఇళ్ళల్లోకి దూరి చూడబడేదానికోసం తాళాలు పగలగొడితే
అటువంటి నేరాలను లలో ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా గతంలో ఇన్వెస్టిగేషన్స్ చేసేవారు కానీ ఈ రోజు పరిస్థితులు అలా లేవు కాలాలు మారాయి సైబర్ నేరాలు వచ్చాయి సోషల్ మీడియా పేరుతో యదేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈ రోజు ఉన్నాం వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి యుగం మారింది బహుశా దీనే కలియుగం కూడా కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్ కొచ్చి వస్తా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకు ఈ రోజు వ్యవస్థ దిగజారిపోయింది రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్ లోకి ఈ రోజు మనం ఉన్నాం ఈ రోజు నిజంగా దేవుడి విగ్రహాలు తో ఈ రోజు చలగాటమాడుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు గమనిస్తా ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది